హాయ్ హలో ఎవ్రీవాన్ ఈరోజు మన ఛానల్లో కొత్త వీడియో ఏంటి అంటే పాలు ఇచ్చే తల్లులు తినకూడని పదార్థాలు ఇవి తినకపోవడం మంచిది ఏంటివి అవి అంటే మొదటిది గోధుమలు గోధుమలలో గ్లూటెన్ ఉంటుంది ఈ గ్లూటెన్ ఏం చేస్తుంది అంటే పిల్లల మలంలో రక్తం పడేలా చేస్తుంది అంటే మోషన్లో బ్లడ్ వచ్చేలా చేస్తుంది అండ్ దాంతోపాటు కడుపు నొప్పి విరోచనాలు చికాకు కలిగేలా చేస్తుంది సో గోధుమలు తినకపోవడం మంచిది నెక్స్ట్ సిట్రస్ ఫ్రూట్స్ మనకందరికీ తెలుసు సిట్రస్ ఫ్రూట్స్ విటమిన్ సికి చాలా ఫేమస్ సో ఈ విటమిన్ సి వల్ల ఏం జరుగుతుంది అంటే పాలల్లో ఆమ్లత్వం పెరుగుతుంది ఆల్కలైనిటీ పెరుగుతుంది అలా ఆల్కలెనిటీ పెరగడం వల్ల పిల్లల్లో కడుపు నొప్పి విరోచనాలు చికాకు కలిగేలా ఈ సిట్రస్ చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి సో వెల్లుల్లి పచ్చి వెల్లుల్లి తినడం వల్ల ఏం జరుగుతుంది అంటే వెల్లుల్లిలో అల్లిసన్ ఉంటుంది ఈ అల్లిసన్ ఏం చేస్తుంది అంటే వాసన కలిగేలా చేస్తుంది దీనివల్ల పాలు వాసన వస్తాయి అలా రావడం వల్ల పిల్లలు ఆ పాలని తాగడానికి ఇష్టపడరు నెక్స్ట్ కాఫీ మనకందరికీ తెలుసు కాఫీలో ఉండేది ఏంటి కెఫిన్ సో ఈ కెఫిన్ అనేది అపరిమితంగా తీసుకుంటే చాలా ప్రమాదకరం సో ఈ కెఫిన్ వల్ల ఏం జరుగుతుంది అంటే పిల్లల్లో కడుపు నొప్పి చికాకు అండ్ పిల్లలకి ఈ పాలు తీసుకోవడం ఇష్టం లేకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి కెఫిన్ వల్ల తర్వాత క్యాబేజీ ఎంతోమంది చాలా ఇష్టంగా తినే పదార్థం క్యాబేజీ క్యాబేజీ తినడం కూడా అంత మంచిది కాదు ఎందుకంటే తల్లుల్లో గ్యాస్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది క్యాబేజీ వల్ల అలాగే పిల్లల్లో జీర్ణ సంబంధిత సమస్యలు రావడానికి చాలా వరకు ఆస్కారం ఉంది క్యాబేజీ తినడం వల్ల సో ఇవి తినకూడని పదార్థాలు సో ఫర్ మోర్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జై హింద్ థ్యాంక్ యూ